హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. సో లాస్ట్ క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇవాళ క్లాస్లో మ్యాథ్స్ 2B అప్లోడ్ చేస్తున్నా. సో ఈ 3 మోడల్ పేపర్స్ అంటే 2019, 2020 అండ్ 2023 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేస్తున్నా. 2021, 2022 చేయట్లేదు, ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ పీరియడ్ ఉంటుంది, ఆ టైంలో ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది అండ్ సిలబస్ కూడా తక్కువ ఉంటుంది. సో అవి చేయట్లేదు. సో అవి చేస్తే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్ అనేది. సో ఈ అట్లీస్ట్ ఈ 3 మోడల్ పేపర్స్ నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ 60+ మార్క్స్. సో 100% 60+ మార్క్స్ వచ్చేస్తుంది. అండ్ తెలంగాణ అండ్ ఏపీ రెండు సిలబస్ సేమ్ సిలబస్ కాబట్టి సో రెండింటి కూడా అందరికి యూస్ఫుల్. తెలంగాణ అండ్ ఏపీ రెండు కూడా అప్లోడ్ చేస్తున్నా, లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో ఇది దిస్ ఇస్ తెలంగాణ మార్చ్ 2023 క్వశ్చన్ పేపర్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ సెంటర్ -1, 2 అండ్ రేడియస్ 5. ఫస్ట్ వన్ ఇచ్చింది వాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. థర్డ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఇన్ ద పారాబోలా. ఫిఫ్త్ క్వశ్చన్ టాంజెంట్ టు హైపర్బోలా. సిక్స్త్ ఫ్రమ్ ఇంటిగ్రేషన్, 6, 7 ఇంటిగ్రేషన్. ఇవి రెగ్యులర్ వచ్చే మోడల్ ఇది. 7th మోడల్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, రెగ్యులర్ ఇవే వస్తాయి మనకి, చూసుకోండి ఒకసారి. ఇంటిగ్రేషన్లో కొంచెం 2 మార్క్స్ కవర్ చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిందే ఇంటిగ్రేషన్ ఒకటి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. ఈ టెన్త్ క్వశ్చన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆర్డర్ డిగ్రీ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం వచ్చేస్తాయి మనకి. సో రీసెంట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్లో. సో క్లాసెస్ కూడా వాచ్ చేసుకోవచ్చు. అండ్ మనకి మ్యాథ్స్ 2B ఎవ్రీ చాప్టర్ కూడా అవైలబుల్ ఉంది మన ఛానల్లో. సర్కిల్స్ నుండి లాస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు ఉంది. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కొంచెం పెండింగ్ ఉంది, అది కూడా చేస్తున్నా. అండ్ మ్యాథ్స్ 2 అయితే ఎవ్రీ చాప్టర్ ఉంది మనకి. 11th క్వశ్చన్ లెంత్ ఆఫ్ ద కర్వ్ రెగ్యులర్ అవుతుంటారు 4 మార్క్స్ ఈ సర్కిల్స్లో. 13th ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్ స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసి రాయడం, స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఫైన్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ 2023 మార్చ్ టీఎస్ పేపర్ ఇది. సో సెక్షన్ సి ఫైన్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 0.3 పాయింట్స్ ఇస్తాడు, లేదా కాన్ సైక్లిక్ ఉంటుంది. సో మన టెక్స్ట్ బుక్లో ఉంటే మీకు ఎక్సైజ్ వన్ ఏలో రోమన్ 3 నేర్చుకుంటే ఒక ఎలక్కి వస్తుంది. లాస్ట్ ఎక్సైజ్లో ఒకటి నేర్చుకుంటే ఇంకో ఎలక్కి వస్తుంది సర్కిల్స్లో అయితే. పారాబోలా స్టాండర్డ్ ఫామ్ అడిగాడు. సో మీకు ఏదైనా క్లాసెస్ కావాలంటే కూడా మన ఛానల్లో అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఒక ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్లో చాప్టర్ వైజ్ క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ 22nd పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ అడిగాడు. అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేసిన తర్వాత మనం ఫైన్ అవుట్ చేయాలి. 24th హోమోజీనియస్ ఈక్వేషన్ అడిగాడు. నెక్స్ట్ మార్చ్ ఏపీ మార్చ్ 2023 ఆంధ్రప్రదేశ్ పేపర్ ఇది. సో తెలంగాణ స్టూడెంట్స్ ఈ పేపర్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఏపీ స్టూడెంట్ తెలంగాణ పేపర్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి. రాడికల్ యాక్సిస్ ఇంతకుముందు కూడా సేమ్ రాడికల్ యాక్సిస్ అడిగాడు. 6th క్వశ్చన్ చూడండి, సేమ్ ఏపీలో 3 ఇయర్స్లో అదే ఇచ్చాడు, √1 - cos 2x. తెలంగాణ కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు, √1 - cos 2x. ఎలిప్స్లో స్టాండర్డ్ ఫామ్లో ఒక డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది మనకి. అంటే ఫస్ట్ ఎక్సైల్ నేర్చుకుంటే ఒక ఎలక్కి ఒక ఎస్ఎక్కి వస్తుంది, లాస్ట్ ఎక్సైల్ అంటే ఒక ఎస్ఎక్కి వస్తుంది. అంటే స్టాండర్డ్ ఫామ్లో డెఫినెట్గా స్టాండర్డ్ ఫామ్ ఇచ్చి వాడు ఎసెంట్రిసిటీ కోఆర్డినేట్స్ ఫోకై ఈక్వేషన్ డైరెక్ట్స్ అడుగుతాడు. అంటే స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఫైన్ అవుట్ చేయాలి.
అగైన్ ఏపీలో కూడా 20 క్వశ్చన్ చూడండి, ఇది స్టాండర్డ్ ఫామ్ ద పారాబుల్ అడిగాడు. సేమ్ పారాబుల్ స్టాండర్డ్ ఫామ్ మార్చ్ 2023లో ఏపీలో అడిగాడు క్వశ్చన్, ఇంకా టీఎస్లో అడిగాడు సేమ్ క్వశ్చన్ అడిగాడు. సో దిస్ ఇస్ ద మార్చ్ 2023 ఏపీ పేపర్ ఇది. నెక్స్ట్ మార్చ్ 2020 పేపర్ తెలంగాణది. ఫైనల్ సెంటర్ ఈక్వేషన్ ఇస్తున్నాడు, ఫైనల్ సెంటర్ రేడియస్ ఫైండ్ చేస్తున్నాడు, కే వాల్యూ ఫైనల్ చేయాలి, ఈక్వేషన్ ట్రైనింగ్ ఇస్తున్నాడు, కామన్ కార్డ్ దాంట్లో అసెంప్టోడ్ 30 డిగ్రీస్ ఫైనల్ ఎసెంట్రిసిటీ. అగైన్ 11th క్వశ్చన్ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అడిగాడు, లెంత్ ఆఫ్ ద కార్డ్ అడిగాడు సర్కిల్స్లో. సేమ్ 13th క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ చేయండి ఒక్కోసారి. ఎసెంటరీ సేమ్ స్టాండర్డ్ ఫామ్ ఇస్తున్నాడు, దాని నుండి ఇవన్నీ ఫైన్ అవుట్ చేయాలి, రిమైనింగ్ అన్ని కూడా ఎసెంటర్సిటీ లెంత్ లాటిస్ రిటమ్ సెంటర్ ఫోక ఈక్వేషన్ ఆఫ్ డైట్రసిస్. సో స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసి అవన్నీ ఫైన్ చేయడం డెఫినెట్గా నేర్చుకోండి, ఎందుకంటే వాటి నుండి ఒక సెక్యూ వస్తుంది ఎలిప్స్ నుండి. అండ్ 15th క్వశ్చన్, ఇది కూడా హైపర్బోలా ఇంపార్టెంట్, హైపర్బోలా తక్కువ లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరైనా క్లాస్ వాచ్ చేయని వాళ్ళు ఉంటే కూడా మన యూట్యూబ్ ఛానల్లో బయట ఆల్రెడీ ఉన్నాయి హైపర్బోలా, సో వాచ్ చేయండి. వెరీ వెరీ ఈజీ చాప్టర్ అది. ఎలిప్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే హైపర్బోలా చాలా ఈజీ, మ్యాక్సిమం రెండు కూడా సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ సి, పాసెన్సిల్స్ 2 పాయింట్స్ అండ్ ఊ సెంటర్ లైస్ ఆన్ ద లైన్. ఇంతకుముందు కూడా ఏపీలో ఇచ్చాడు సేమ్ ఇదే క్వశ్చన్, ఇదే క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ ఇచ్చాడు సేమ్ ఏపీ 2023లో సర్కిల్స్లో. మళ్ళీ స్టాండర్డ్ ఫామ్ పారాబుల స్టాండర్డ్ ఫామ్ వచ్చింది చూడండి. మ్యాక్సిమం 2-3 ఇయర్స్ ఈ 3 ఇయర్స్ పేపర్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే 50-60% రిపీట్ అవుతాయి. ఎస్ఎక్యూస్ ఎల్ఎక్యూస్ మ్యాక్సిమం కవర్ అవుతాయి మనకి. జస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే విఎస్ఎక్యూస్ మీద ఫోకస్ చేయాలి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే కూడా మన యాప్లో ఉన్నాయి, ఫ్రీ స్టడీ మెటీరియల్ పెట్టా అండ్ వాటి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి మన యాప్లో. సో ప్లేస్టోర్ ఉండి అంజనప్ప మ్యాథ్స్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఎవ్రీ చాప్టర్లో ఇంపార్టెంట్ ఎవ్రీ మ్యాథ్స్ 2A మ్యాథ్స్ 2B లో ఎవ్రీ చాప్టర్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి మనకి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ కావాలంటే ఒక డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో మార్చ్ 2020 పేపర్ ఇది. సో కొంచెం ఏంటంటే ఇంటిగ్రేషన్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇంటిగ్రేషన్లో, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఇంటిగ్రల్స్లో ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఎస్ఎక్యూస్ అనేది ఏరియా ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు, ఏరియా మ్యాక్సిమం ఏరియా ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఏరియా. సేమ్ అడ క్వశ్చన్, 18th క్వశ్చన్, ఇంతకుముందు వచ్చిన తెలంగాణ అడిగాడు సేమ్ ఇది అడిగాడు. పర్సన్ త్రూ 2 పాయింట్స్ లైస్ ఆన్ ద లైన్, సెంటర్ లైస్ ఆన్ ద లైన్ సేమ్. 2020 టీఎస్లో అడిగాడు, 2020 ఏపీలో అడిగాడు సేమ్ క్వశ్చన్ సేమ్ మోడల్. ఇంకోటి రిలేషన్ ఫార్ములా ఇంటిగ్రేషన్లో. సో దిస్ ఈజ్ ఏపీ 2020 పేపర్ మ్యాథ్స్ 2B. 2019 టీఎస్ మార్చ్ 2019. హైపర్బోలా 2 మార్క్స్, విఎస్ఎక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఒక 4-5-6 ఉంటాయి అంతే. అవి పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఒక విఎస్ఎక్స్ వస్తుంది మనకి.
ఎలిప్స్లో ఫోకస్ ఇస్తున్నాడు, ఎసెంట్రిసిటీ ఇస్తున్నాడు అండ్ డైరెక్టర్ ఇస్తున్నాడు. సో స్టాండర్డ్ ఫామ్ కన్వర్ట్ చేయాలి దీన్ని. స్టాండర్డ్ ఫామ్ కన్వర్ట్ చేసి SPBPM ఈ కోసం ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి. 15th క్వశ్చన్ చూడండి. స్టాండర్డ్ ఫామ్లు ఇస్తున్నాడు, వాటి ఫోకై హైపర్బోలలో సెంటర్ ఎసెంట్రిసిటీ ఫోకై లెంత్ ఆఫ్ లాటరల్ సెక్టమ్ ఫైన్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ డైరెక్టర్సిస్. 18th క్వశ్చన్ కాన్సైక్లిక్ ఫ్రమ్ సర్కిల్స్. ట్వంటీ ఫోర్ క్వశ్చన్ నాన్ హోమోజెనస్ ఇచ్చాడు ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ ఏపీ మార్చ్ 2019 పేపర్, కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్ కూడా ఇంపార్టెంట్ సర్కిల్స్లో అయితే. సో వీటితో పాటు ఒక 2 డేస్లో నేను గెస్ట్ పేపర్స్ కూడా పెడతా డెఫినెట్గా. సో మ్యాథ్స్ 2A మ్యాథ్స్ 2B గెస్ట్ పేపర్స్ కూడా అప్లోడ్ చేస్తా. సో అవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో మ్యాక్సిమం ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఎస్ఎక్యూస్ ఎల్ఎక్యూస్కి అయితే 2 మార్క్స్ కూడా మన లక్ చెప్పలేం, వీటికి కూడా రావచ్చు కొన్ని. ఇంటిగ్రేషన్స్ కూడా కొంచెం డౌట్ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇంటిగ్రేషన్స్లో. నెక్స్ట్ సెక్షన్ సి అగైన్ కాన్సైక్లిక్ ప్రాబ్లం అడిగాడు, కాన్సైక్లిక్. సో ఇంతకుముందు సేమ్ 2019 టీఎస్లో కూడా కాన్సైక్లిక్ ప్రాబ్లం వచ్చిండు, నా ఏపీలో 2019లో కూడా కాన్సైక్లిక్ ప్రాబ్లం వచ్చామండి. సో రెండిట్లో కూడా సేమ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏపీ టీఎస్లో కూడా సేమ్ క్వశ్చన్స్ రావడం రూల్ ఏం లేదు మనకి, డెఫినెట్ సేమ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ 2019 ఏపీ పేపర్. సో మీకు ఇది పీడిఎఫ్ కావాలంటే కూడా పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది మనకి ప్లేస్టోర్ నుండి. అంజలప్ప మ్యాథ్స్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్లో పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుండి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా, గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో షేర్ చేస్తూనే ఉంటా. అండ్ మీకు ఎంసెట్ క్లాసెస్ కావాలంటే కూడా మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, ఏదైనా అప్డేట్ ఉంటుంటే నేను ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ 2 గెస్ట్ పేపర్స్ కూడా పెడుతున్నా 2 డేస్లో. సో వీటితో పాటు అవి కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఐపీ అయితే, ఎందుకంటే 3-4 ఇయర్స్ పేపర్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే ఐపీలో ప్రాబ్లమ్స్ ఒక 1-2 ఇయర్స్ ఇంటర్వెల్లో రిపీట్ అవుతూనే ఉంటాయి మనకి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ క్లాసెస్ లింక్ అనేది, ఈ పీడిఎఫ్ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది. ఓకేనా? ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.